సాధారణ ప్రవేశ రుసుముతో బుధవారం నుంచి రోజుకు 4 గంటల పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల సమతామూర్తి కేంద్రంలో దర్శనాలకు అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉంటుంది. జీవాశ్రయం నిర్వాహకులు ఓ ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ నెల 19న 108 దివ్య దేశ భగవన్మూర్తుల కళ్యాణ మహోత్సవ కతృ పూర్తయ్యే వరకు సువర్ణమూర్తి దర్శనం 3D షోలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వివరించారు. వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్ల T20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్లు జరగనున్నాయి. తొలి T20 మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. T20 సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. అటు వెస్టిండీస్ కూడా ఇండియా పైన వన్డే సిరీస్ వైట్ వాష్ కావడంతో పగతో రగిలిపోతుంది. T20లో ఇండియాను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. ఇండియా టూర్ వచ్చే ముందు T20లో టాప్ టీం అయిన ఇంగ్లాండ్ను ఓడించింది వెస్టిండీస్. T20లో ఈ టీంకు మంచి రికార్డు ఉంది. దీంతో ఇండియా వెస్టిండీస్ మధ్య రసవత్తమైన పోరు తప్పదని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో కరోనా ఉధృతి క్రమంగా అదుపులోకి వస్తుంది. అయితే కొత్త కేసుల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 12 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 30,615 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది.
ముందు రోజు 27,000 పైగా కేసులు రాగా తాజాగా 11% మేర అధికంగా వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు స్వల్పంగా పెరిగింది. క్రితం రోజు 347 మరణాలు నమోదు కాగా నిన్న కాస్త పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 514 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 4.27 కోట్ల మందికి వైరస్ సోకింది. అందులో 4.18 కోట్ల మంది కోలుకున్నారు. 5,09,872 మంది మృత్యువుకి చేరుకున్నారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య 4 లక్షలకు దిగువకు చేరింది. మొత్తం కేసుల్లో ఆ వాటా 0.87% ఉంది. ఇక రికవరీ రేటు 97.94% పెరిగింది. గత కొంతకాలంగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. నిన్న ఒక్కరోజే 82,988 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. మంగళవారం 41,44,476 మంది కరోనా టీకా వేయించుకున్నారు. గత ఏడాది జనవరి నుంచి 173 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాలు విడటంతో మంగళవారం భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి పుంజుకున్నప్పటికీ గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడి సూచీలను ఊగిసలాట్లోకి నెడుతుంది. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా సూచీలు సైతం సానుకూలంగానే ట్రేడ్ అవుతున్నాయి. ముడిచమురు ధరలు తగ్గుదల, అమెరికాలో వడ్డీ రేటు పెంపు వంటి పరిణామాలపై నేడు మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ పరిణామాల మధ్య ఉదయం 9:43 సమయంలో సెన్సెక్స్ 29 పాయింట్లు లాభంతో 58,172 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 17,379 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 75.28 వద్ద కొనసాగుతుంది.